సభాధ్యక్షత వహిస్తున్న మన దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో, మెదక్ జిల్లా ప్రజల ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ గౌరవనీయులు శ్రీ వెంకట్రామరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరిమణి సునీత లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యురాలు సోదరిమణి పద్మ దేవేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, గౌరవనీయులు వెంటేరు ప్రతాప్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారు, గౌరవనీయులు తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు, తిరుపతి రెడ్డి గారు, పట్నం మాణిక్యం గారు, చంద్రగౌడ్ గారు, దేవేందర్ రెడ్డి గారు, వేదిక మీదున్న మల్లికార్జున్ గౌడ్, మా సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా మెదక్, నర్సాపూర్, తూప్రాన్, అదేవిధంగా చేడుంట ప్రాంతాల నుంచి వచ్చిన మా అన్న తమ్ముళ్లకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మధ్యాహ్నం 12:30 పట్టవగలు మిట్ట మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 44 డిగ్రీల ఎండలో ఒక్క మనిషి కదలకుండా ఇవాళ వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ కు వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవా ఇది బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల. ఆడ బీజేపీలో మీటింగ్ అవుతుంది సిద్దిపేట కాడ, టెంట్లు వేసి, కూలర్లు పెట్టి, ఏసీలు పెట్టి, వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళు మీటింగ్ పెడుతురు. మనదేమో పట్ట వగలు నడి రోడ్డు మీద కింద కాలుతున్నా మీద కాలుతున్నా కదలకుండా వెంకట్రామరెడ్డిని గెలిపిస్తాం అని పట్టుదలతో ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులు పనిచేస్తా ఉన్నారు. ఇవో ఇది మన పట్టుదల. ఉద్యమకారులంటే, బీఆర్ఎస్ పార్టీ అంటే ఎండ కూడా భయపడుతున్నది మీకు. ఇలా అంత గట్టిగా మీరు పనిచేస్తున్నారు, చాలా సంతోషం. మెదక్ జిల్లా మన గులాబీ జెండాకు ఒక అడ్డ. ఈ గడ్డ మీద ఇంకో పార్టీ గెలవలే ఇప్పటిదాకా. 25 ఏళ్ళ ఎప్పుడు మెదక్ ఎంపీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. రేపు కూడా మెదక్ల గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మన వెంకట్రామరెడ్డి. నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు, ఇదే రామదాస్ చేరేస్తారా, 10 ఏళ్ళ కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపోర్ట్? నువ్వు మెదక్ల నామినేసినందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్ల నామినేషన్ ఉండునా? ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ పోయి వెనకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు, ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేసినందుకు మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్ రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది, ఈ గులాబీ జెండాది. నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు, అబద్ధాలంతా కూడా అక్కేటట్టు ఉండాలి. ఇందిరాగాంధీ అంటే బీహెచ్ఎల్ తెచ్చిందని రామదాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బీహెచ్ఎల్ వచ్చింది 1952, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980, 30 ఏళ్ళ తర్వాత అయింది. ఈయన అంటాడు ఇందిరాగాంధీ అట ఈయన ఎంపీ పోటీ చేసి బీహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అరే ఆయనకి ఎవడో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు, ఆ రాసిస్తానన్నా అఖల్ మనుకుతో ఇషారతో రహనా, నువ్వు చదువుకోవా కనీసం. ఏది పెట్టాలి మాట్లాడితే నవ్వుల పాలు కావా? ఇజ్జమానం పోదా ముఖ్యమంత్రిది? నీది పోతున్నా కానీ కుర్చీది పోతుంది నాయన, ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు, పేగులు మెడలు వేసుకుంటా, గోటీలాడతా, ఎవడైనా పేగులు మెడలు ఓడేసుకుంటాడే, రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగులు మెడలు వేసుకుంటే కాదు బిడ్డ, నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయి. గా 6 గ్యారంటీల గురించి మాట్లాడు, మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇవాళ హల్దీలో
మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు గనక మా నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లో ఒక్క ఎకరం ఎండకుండా పంట పండిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ వల్ల. ఆ చెక్ డ్యాములు కట్టకపోతే, కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఈ పంటలు, యాసంగి పంటలు మన చేతికి వచ్చినా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు, 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. మెదక్కు, సంగారెడ్డికి, సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజీ తెచ్చిండు. 100 కోట్లు ఖర్చు పెట్టి మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్. నువ్వు వచ్చిన రోడ్డు ఆ కలెక్టరేట్ నుంచి రామ్దాస్ చౌరస్తా దాకా అందమైన 4 లైన్ల రహదారిని చేసింది కేసీఆర్. ఈ రామ్దాస్ చౌరస్తాను ఇంత సుందరంగా తీర్చిదిద్దింది మా కేసీఆర్. నువ్వు మాట్లాడతావు, నువ్వు ఏం చేసినావు? నువ్వు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది. బాండ్ పేపర్ కు జర ఇజ్జత్ ఉండే, వాల్యూ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చినాక దాని ఇజ్జత్ కూడా పోయింది. బాండ్ పేపర్ తరుగు తీసిండ్రు, బాండ్ పేపర్ రాజకీయాలు నడవేయని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకో కొత్త డ్రామా పెట్టిండిగా, బాండ్ పేపర్ అంటే నమ్మటట్లేదని ఈయనకొస్తే 7 రూపాయలు అమ్మవారి మీద ఒత్తంటాడు, ఆడిపోతాడు రాముల వారి మీద ఒత్తంటాడు, లాస్ట్ కు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నాడు. రేవంత్ రెడ్డి, నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా, నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నా, నిన్ను నమ్మని తెలంగాణ ప్రజలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బట్టేబాజు మాటలు కాదా? 5 గ్యారంటీలు అమలైన అంటాడు. నేను అడుగుతున్నా, వాళ్ళ 6 గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి మహిళలకు 2500 అమలైందా? రెండవ హామీ రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్ అయిందా? రెండవది కాలే. మూడవ హామీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఒక్కలకన్నా వచ్చిందా? మూడవది తుస్సే. నాలుగవ హామీ వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అయిందా? ఐదవ హామీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు వచ్చినావే. మరి 5 కాకనే పా, ఈయన 5 చేసిన అంటాడేమే? మరి ఎన్ని జూటా మాటలు, ఎన్ని అబద్ధాలు, దయచేసి ఆలోచించండి. ఇక శానున్నది, తులం బంగారం ఉన్నది శానున్నది, కానీ ఇప్పుడు 100 పెళ్లిలైనాయి, తక్కువలు తక్కువ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 100 పెళ్లిలైనాయి, 100 తులాల బంగారం కాంగ్రెస్ పార్టీ అక్క జిల్లలకు బాకీ పడ్డది. మొన్న వీడికి వచ్చిండు, నా ఎత్తు గురించి మాట్లాడతాడు ముఖ్యమంత్రి. నా ఎత్తు గురించి ధ్యాస ఉన్నది కానీ గా రైతులు కళ్ళాళ్ళ వడ్లమ్ముడు పోతలేవు, దాని మీద ధ్యాస పెట్టు ముఖ్యమంత్రి. అరే నువ్వు ఏడవైనవా? అప్పుడేమో అపోజిషన్లు ఉంటే ఏడ సీమ సిట్టుకుమన్నా పోయినావు. ఇప్పుడు రాష్ట్రంలో 280 మంది రైతులు నువ్వు వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకు పరామర్శించావు? మా ఎస్సీ ఆడపిల్లలు హాస్టల్లో రేప్ కేసై ఎస్సీ ఆడపిల్లలు భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్నారు, ఆడికి ఎందుకు రేవంత్ రెడ్డి? నువ్వు మా ఆటో కార్మికులు 38 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళని ఎందుకు పరామర్శించావు రేవంత్ రెడ్డి? నువ్వు ఆయనకి టైం దొరకలేదు, ఢిల్లీకి హైదరాబాద్కి ఇందులో పోతుంది టైం, ప్రజల గురించి పట్టించుకునే ధ్యాస లేదు ఆయనకు. నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, చాలా మాట్లాడేది ఉంది కానీ ఈ ఎండల మిమ్మల్ని తిప్పల పెట్ట, మరో బీజేపీ మోపయండి. అది తాజగా ఇక బీజేపీలది ఒక మాటలో చెప్తా, ఆ బీజేపీ అభ్యర్థి మాట నమ్ముడంటే బాయిలు నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే. రఘునందన్ గారి మాట నమ్ముడంటే నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే అవుతుంది, ఎందుకంటే దుబ్బాకలు గట్లే మాట్లాడిండు, నన్ను గెలిపి 2 హెడ్లు ఇస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, రైలు తెస్తా, దవాఖానా పెట్టా అన్నాడు. ఏం చేయలేదు, అంత ఉత్తదే మొండి చేయి. ఇప్పుడు కూడా నయా నాటకాలు ఆడుతున్నాడు. అయినా బీజేపీ ఏమిచ్చిందే? ఓ దళితులకు మెయిల్ చేసిందా, రైతులకు మెయిల్ చేసిందా, బీసీలకు మెయిల్ చేసిందా, ఎవరి గురించి ఆలోచించింది? ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, జీఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నూనె ధరలు విపరీతంగా పెంచింది, ఇవాళ కందిపప్పు 170 రూపాయలు అయింది, పెట్రోల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ 900 రూపాయలు దాటింది. అటువంటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలంటా ఉన్నా?
బీజేపీ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపైతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను 15 లోగల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా, నా రాజీనామా లేక తొమ్మిది వస్తావా? నువ్వు రోడ్డుంటే నువ్వు 15 రుణమాఫీ చేసేది నిజమైతే 15 బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవంత్ గంటార్కు దగ్గరికి మనం ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. 15 నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేరు అయితే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 మంచిగా మనిషిని పట్టింది, పట్టిందా లేదా? 8 ఒకసారి వస్తున్నాడు, దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4,000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15,000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం ఎత్తికెక్కింది, గాల్లోనే ఉన్నారు ఇక కొడుకులు. ఏం మాట్లాడుతున్నారు? గాల్లో మాట్లాడుతున్నారు కొడుకులు. వాళ్ళను భూమి మీదకి తేవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలి. గట్లయితే వాళ్ళు భూమి మీదకి వస్తారు, అప్పుడు వాళ్ళకి సోయికి వస్తారు. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని దాదాపు ఒకటి అవుతుంది, నామినేషన్ కూడా వేసేది ఉన్నది. ఇంకా మాట్లాడాల సరే, ఓకే మాట్లాడు. 5 మీ టైం ఇచ్చిన మాట్లాడు అయితే ఓకే. జై తెలంగాణ. కేసీఆర్ ఏమో మెదక్ను జిల్లా చేసిండు, సంగారెడ్డిని జిల్లా చేసిండు, సిద్దిపేటను జిల్లా చేసిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే, జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు వీకేస్తా, దీన్ని ఎన్ని జిల్లాలు కమ్మి చేయాలనో నిర్ణయించడానికి కమిషన్ వేస్తాడట. అంటే మెదక్ జిల్లా పోవాలనా, మెదక్ జిల్లా ఉండాలనా పోవాలనా? మరి అది తీసేస్తా అంటుండు. కేసీఆర్ ఏమో 40 కళ, ఎన్ని పోరాటాలు, ఇదే రామదాస్ చౌరస్తాలో మెదక్ జిల్లా కావాలని ఎన్ని నిరాహార దీక్షలు, ఎన్ని ధర్నాలు, ఎన్నికల ముందు ఎంతమంది మాట ఇచ్చి తప్పిండు, మాట ఇచ్చి నిలబెట్టిండు కేసీఆర్. మెదక్ను జిల్లా చేసిండు కేసీఆర్. ఎవరన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమంటే మెదక్ జిల్లాను పొడగొట్టుకోవడమే. మన జిల్లాను వద్దనుకుంటే, వచ్చిన జిల్లా జారిపోవాలంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయాలి. సిద్దిపేట జిల్లా పోతుంది, మెదక్ జిల్లా పోతుంది మళ్ళా. మరి ఆయన జిల్లాలు తీసేస్తా అంటుండు. ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఇవాళ అభ్యర్థులు ఒకరు వెంకట్రామరెడ్డి గారు, ఇంకొకరు బీజేపీ ఆయన రఘునందన్, మూడో ఆయన నీలం మధు అని పోటీ చేస్తున్నారు. ఒక ఆయన 6వ తరగతి చదువుకున్నాడు, ఒక ఆయనదేమో బ్లాక్ మెయిల్ తెలివి, మరి మనోడేమో మంచిగా ఐఏఎస్ ఆఫీసర్, అద్భుతంగా ప్రజలకు సేవ చేసే సత్తా ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారు. ఆయన రోజుకు 16 పనిచేస్తాడు.
మనకు మాట ఇచ్చిండు వారానికి ఒక రోజు ప్రతి సోమవారం ఎంపీగా గెలిచినాక మెదక్లో ఉంటా కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటా అంటుంది. మరి ఆయనను మనం గెలిపించుకుంటే మనందరికి మేలైతుంది. ఇవాళ ట్రస్ట్ పెట్టి వారు ఇవాళ పేద విద్యార్థులను చదివిస్తా అంటుండు, పేదల పెళ్లిళ్లకు ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్ అందిస్తా అంటుండు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అనుభవం ఉన్నది. పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో హిందీలో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, నిధులు సాధించగలుగుతాడు, మెదక్ను అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్నటువంటి ఒక విద్యావంతుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వెంకట్రామ్ రెడ్డి గెలుపులోనే మెదక్ అభివృద్ధి ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మనకు మంచి అభ్యర్థి దొరికింది. వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. మెదక్ ప్రజలు పార్టీలకు అతీతంగా విద్యావంతుడు ప్రజా సంబంధాలు కలిగినటువంటి వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని నేను అందరినీ మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి రచయితలు కవులు కళాకారులు రైతులు మహిళలు కార్మికులు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు అధీశంగా ఉంటాడు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎవరు కాంగ్రెస్ వాడు భయపెట్టినా ఎవరు ఏం చేసినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ విషయం ఏంటంటే ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు, ప్రజలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ని ఎప్పుడు ఓడగొట్టాలనా ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని గెలిపియాలనా అని ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవాలి. మీరు కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ కాంగ్రెస్ మోసాలని చెప్పండి. మన కేసీఆర్ నేను ప్రజల దగ్గరికి వెళ్లి మీరు వివరించండి. ఇలా ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ మోసపూరిత కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం కోసం ప్రజలు తయారున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం ఉన్నది. నిన్న కూడా మన పార్టీ సర్వే వచ్చింది. నిన్న సర్వేలో 8 నుంచి 9 ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ గెలబోతా ఉంది. మరి ఇంకా రోజు రోజుకు కేసీఆర్ గారి బస్సు యాత్రతో మొన్నటి టీవీలో కేసీఆర్ గారి చర్చను 4 గంటలు అందరూ కళ్ళకు అద్దుకున్నట్టు చూసింది. చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటల్ని ఒక్క టీవీ చర్చతో కేసీఆర్ పటాపంచలు చేసేసిండు. అన్నిటికీ సమాధానం చెప్పిండు. బస్సు యాత్ర బయలుదేరితే కాంగ్రెస్ వాళ్ళు గజగజలాడుతున్నారు. ఇవాళ ఆ కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం తప్పదు. బీజేపీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వాళ్ళు అన్ని అబద్దాలు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. మనకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే. మనకు ఏ ఒక్క పని కూడా బీజేపీ వాళ్ళు చేయలేదు. అందువల్ల బీజేపీని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మెదక్ అభివృద్ధి బీఆర్ఎస్ తో సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా అటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో మేము తెలంగాణ వాణిని మెదక్ వాణిని వినిపిస్తాం, మెదక్ హక్కులను కాపాడతాం, మెదక్ అభివృద్ధికి కృషి చేస్తామని మనవి చేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.